హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మంచి ప్రీమియం బ్లూటూత్ స్పీకర్ను అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది నాకు డాస్ ఆడియో రివ్యూ కోసం పంపించింది. మీరు ఇక్కడ అనుకోవచ్చు రెండు స్పీకర్లు సేమ్ ఎందుకున్నాయని. ఇది యాక్చువల్గా ఏంటిదంటే, ఇది సింగిల్ స్పీకర్ కూడా యూస్ చేయొచ్చు, రెండు కలిపి మీరు పేర్ చేసుకుని దాని అవుట్పుట్ డబుల్ చేసి కూడా స్టీరియోలో కూడా యూస్ చేయొచ్చు. అంటే ఒకటి లెఫ్ట్ ఛానల్ లాగా, ఒకటి రైట్ ఛానల్ లాగా ఫుల్, అంటే అవుట్పుట్ డబుల్ చేసేసుకుని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మ్యూజిక్ని. ఈరోజు మనం ఇది అన్బాక్స్ చేద్దాము. దీని ఫీచర్స్ అన్ని బాక్స్ పైన సింపుల్ ప్లెయిన్ గ్రే బాక్స్ ఉంది, ఇక్కడ రాసున్నాయి. ఇది వచ్చేసి బ్లూటూత్ వర్జన్ 4.2 తోటి వస్తుంది. ఇందులో ఎక్స్ట్రా బేస్కి బటన్ ఉంది, IPX5 వాటర్ రేటింగ్ ఉంది, స్టీరియో పేరింగ్ చేయొచ్చు, పార్టీ లైట్స్ ఉన్నాయి, ఇంకా 12 అవర్స్ ప్లే టైమ్ ఉంది. ఇది ట్రూ వైర్లెస్ స్పీకర్స్ అండి, ఇక్కడ సైడ్ కూడా రాసుంది. ఇట్లాంటి ప్లెయిన్ గ్రే కలర్ బాక్స్లో సింపుల్గా వచ్చింది. ఇక్కడ పైన దాని MRP 9999 అని రాస్తుంది, కానీ ఇది యాక్చువల్గా 3000 నుంచి 6000 మధ్యలో ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తానండి. ఇప్పుడు నేను అన్బాక్సింగ్ స్టార్ట్ చేస్తాను. ఇది ఒకటే అన్బాక్స్ చేసి చూపిస్తాను, ఎందుకంటే రెండోది కూడా సేమ్ కాబట్టి మీకు జస్ట్ పేరింగ్ ఉన్న రెండు స్పీకర్లు ప్లే చేసినప్పుడు డైరెక్ట్ స్పీకరే చూపిస్తాను. ఇది డాస్ బ్రాండింగ్ తోటి నీట్గా పైన ఒక ట్రేలో ప్యాక్ అయ్యి వచ్చింది. ఇది మీరు యూజర్ మాన్యువల్ కూడా చూడొచ్చు. ఇందులో మీరు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి, అంటే రెండింటిని ఎట్లా ప్లేయర్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, అదంతా ఫీచర్స్ అన్నీ రాసున్నాయి. ఒకసారి కంప్లీట్ చెక్ చేసుకోండి. ఇది బాక్స్లో కింద సెక్షన్ కూడా మీకు స్పీకర్ కూడా ఒక ట్రేలో మంచిగా సేఫ్గా ప్యాక్ అయ్యి వచ్చింది. ఇంకా బాక్స్లో ఏం లేదు. ఇది ట్రేలోంచి మీకు, అంటే స్పీకర్ను దాని అక్సెసరీస్ అన్నీ తీసి చూపిస్తాను. కింద ప్యాకెట్లో దానికి వచ్చిన కేబుల్స్ అవన్నీ ఈ కవర్లో ఉన్నాయి. ఇవండి టోటల్గా మనకు మూడే ఐటమ్స్ వచ్చినాయి అందులో. ఇది స్పీకర్, యూజర్ మాన్యువల్ను, ఈ కవర్లో కేబుల్స్ వచ్చినాయి. ఈ కేబుల్స్ కూడా మీకు తీసి చూపించేస్తాను. ఇందులో ఒకటి 3.5mm to 3.5mm స్టీరియో ఆక్స్ కేబుల్ వచ్చింది, అంటే మీరు నాన్ బ్లూటూత్ డివైసెస్కి పెట్టి యూజ్ చేసుకోవడానికి. ఇంకోటి USB to Micro USB కేబుల్ వచ్చింది, దాని ఇంటర్నల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. దీంట్లో లోపల మీకు 7.4 వోల్ట్ది లిథియం అయ్యింది, 2200 mAh పెద్ద బ్యాటరీ ఉంది, చాలా పెద్ద బ్యాటరీ, అంటే దాని బ్యాకప్ బాగానే ఉంటుంది. ఇదండి యాక్చువల్ డాస్ సౌండ్ బాక్స్ ప్రో. ఇది ఫుల్ అవుట్పుట్ వచ్చేసి దీనిది 20 వాట్స్ ఉంది, అంటే చాలా పవర్ఫుల్ స్పీకర్. ఫినిషింగ్ అది చాలా ప్రీమియం లుక్ ఉంది, అంటే చేతిలో పట్టుకుంటే మీకు తెలిసిపోతుంది. వెయిట్ కూడా చాలా హెవీ ఉంది, 750 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉంది. మళ్ళీ మొత్తం మ్యాట్ బ్లాక్ రబ్బరైజ్డ్ ఫినిష్లో ఉంది. బటన్స్ క్వాలిటీ అది కూడా మీరు చూడొచ్చు, చాలా డీసెంట్ ప్లేస్మెంట్ ఉంది. ఓవరాల్గా ఇది ప్రీమియం స్పీకర్ అన్నట్టు ఉంది. ముందు మెటల్ గ్రిల్ ఉంది, దానిపైన డాస్ బ్రాండింగ్ ఉండి ఈ స్ట్రిప్ ఉంది రౌండ్గా. ఇది దాని పార్టీ లైటింగ్ స్ట్రిప్ అండి, అంటే మీరు లైట్ షో లాగా మీరు మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు మ్యూజిక్ తోటి సింక్ అయ్యి మీకు లైట్స్ కూడా గ్లో అవుతాయి. ఇక్కడ రాసుంది బ్యాటరీ డీటెయిల్స్. మీరు ఛార్జింగ్ 5V 2A అడాప్టర్ తోటి చేయాలి. ఇందులో 10W రెండు ఫుల్ రేంజ్ స్పీకర్స్ ఉన్నాయి. వెనకాల గ్రిల్లో మీకు బేస్ రేడియేటర్స్ కూడా ఉన్నాయి, అంటే ప్యాసివ్ బేస్ రేడియేటర్స్. ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు ఈ ఫ్లాప్ తీస్తే దాని కింద వేరే పోర్ట్స్ ఉన్నాయి, అవి కూడా తీసి చూపిస్తాను. ఇది మంచిగా ఫ్లాప్ తోటి ప్యాక్ చేసి వచ్చింది, అంటే పోర్ట్స్ అన్నీ, ఎందుకంటే ఇది IPX5 వాటర్ రేటెడ్ కదా. ఇక్కడ మీరు మైక్రోఎస్డి కార్డును, మీరు మైక్రోఎస్బి పోర్ట్, ఒక రీసెట్ బటన్ను, ఆక్స్ పోర్ట్ చూడొచ్చు. ఈ ఫ్లాప్ పెట్టేస్తే మీకు కొంచెం వాటర్ ప్రూఫింగ్ బాగుంటుంది, అంటే IPX5 అంటే మీరు లైట్ రెయిన్లో అట్లా కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ మీరు బేస్ రేడియేటర్స్ ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి, మళ్ళీ రెండు ఫుల్ రేంజ్ 10W యాక్టివ్ స్పీకర్స్ చూడొచ్చు. ఇవన్నీ బటన్స్ అండి. ఇది ప్లే పాజ్ను, కాల్స్ అటెండ్ చేయడానికి, వాల్యూమ్ అప్ డౌన్. ఇది యాడ్ అంటే ఇంకో స్పీకర్ పేర్ చేయడానికి. మోడ్ అంటే మీరు లైటింగ్ మోడ్స్ చేంజ్ చేయొచ్చు. ఎక్స్ట్రా బేస్కి ఒక బటన్ను, పవర్ బటన్ ఉంది, దానిపైన ఒక LED ఇండికేటర్ ఉంది. ఓవరాల్ ఫినిషింగ్ అది బాటంలో మీకు 4 బఫర్స్ ఇచ్చి అంతా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది, లుక్స్ కూడా బాగున్నాయి. ఇది రెండో స్పీకర్ కూడా నేను అన్బాక్స్ చేసేసాను. రెండు ఏం చేస్తానంటే, ఫస్ట్ మీకు ఒక సింగిల్ స్పీకర్ మొత్తం ఆన్ చేసి కంప్లీట్ డెమో ఇస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే సింగిల్ స్పీకర్లో 20W అవుట్పుట్ ఎట్లా ఉంది, సౌండ్ క్లారిటీ ఎట్లా ఉంది. దాని తర్వాత ఏం చేస్తానంటే, ఇంకో క్లిప్లో నేను రెండు స్పీకర్స్ పేర్ చేసి అది కూడా చూపించేస్తాను. ఇది మీరు పవర్ బటన్ జస్ట్ ఒక 1-2 సెకండ్స్ ఇట్లా ప్రెస్ చేస్తే మీకు ఇమీడియట్ ఆన్ అయిపోయి ముందు ఆ లైట్ స్ట్రిప్ గ్లో అవుతుంది, అది డిఫాల్ట్ బ్లూ కలర్లో గ్లో అయ్యి మీరు తర్వాత కలర్స్ ఏవంటే అవి మార్చుకోవచ్చు. మోడ్ బటన్ మీరు ప్రెస్ చేస్తే అది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మారుతూ ఉంటుంది. సైడ్లో కూడా దీనికి మంచి లెదర్డ్ టెక్స్చర్ ఫినిష్ ఉంది, అంటే ప్రీమియం లుక్ ఉంది. ఇప్పుడు నా ఫోన్తో కనెక్ట్ చేసి మీకు పేరింగ్ అయిన తర్వాత మ్యూజిక్ క్లిప్ ఏదైనా ఒకటి ప్లే చేసి చూపిస్తాను. మీరు ఒకసారి ఒక, అంటే కొన్ని ఫ్యూ సెకండ్స్ అట్లా మ్యూజిక్ వినండి, దాని తర్వాత ఆడియో క్వాలిటీ ఉన్న దాని పవర్ అవుట్పుట్ ఎట్లా ఉంది, క్లారిటీ అది, దాని డీటెయిల్స్ అన్నీ మీకు ఈ మ్యూజిక్ విన్న తర్వాత చెప్తాను. Thank you.
ఇప్పుడు ఆడియో క్వాలిటీ గురించి చెప్తానండి. ఇందులో అవుట్పుట్ చాలా ఎక్కువ ఉందండి, అంటే స్పీకర్ వచ్చేసి 20 వాట్స్ది కదా, చాలా హై అవుట్పుట్ ఉంది. మీరు మ్యాక్సిమం వాల్యూమ్ కూడా యూస్ చేయొచ్చు, పెద్దగంత డిస్టార్షన్ కూడా ఏమనిపించట్లేదు. మీకు మిడ్స్ ఉన్న వోకల్స్ సింగర్ వాయిస్ అది క్లారిటీ బాగుంది, ట్రెబుల్ కూడా సిల్కీ స్మూత్ ఉంది, బేస్ కూడా మీకు అంటే ఓవర్ పంచి లేదు, మీకు ఎంత ఉండాలో అంత ఎగ్జాక్ట్ కరెక్ట్ ఉంది. ఆ ఎక్స్ట్రా బేస్ బటన్ పెద్దగా అంత అంటే డిఫరెన్స్ ఏం రావట్లేదు, అది ప్రెస్ చేసినా కానీ అది నార్మల్గా డిఫాల్ట్ మోడ్లోనే మంచి బేస్ తోటి ఓకేనే ఉంది. ఆడియో క్వాలిటీలో ఏం ప్రాబ్లం లేదండి, అవుట్పుట్ క్లారిటీ ఎవ్రీథింగ్ మీరు సాటిస్ఫై అయిపోతారు. ఇంకోటి ఇది రెండు కూడా మీకు పేర్ చేయడం కూడా చాలా ఈజీ, మీరు రెండు యాడ్ బటన్ ప్రెస్ చేసేస్తే కొన్ని సెకండ్స్లో రెండు మీకు పేర్ అయిన తర్వాత లైట్స్ ఆగిపోతాయి బ్లింక్ అవ్వడము, అంటే స్టేబుల్ అయిపోతాయి. దాని తర్వాత మీరు సాంగ్ ప్లే చేస్తే ఒక స్పీకర్ లెఫ్ట్ ఒకటి రైట్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు మ్యూజిక్ రెండిట్లో వినండి. ఈ రెండు స్పీకర్లు ఒక్కోటి 20 వాట్స్ కదా, మీరు రెండు కలిపితే 40 వాట్స్ అవుట్పుట్, అంటే మీరు ఫుల్ పార్టీ మూడ్ క్రియేట్ చేయొచ్చు ఇంట్లో. మళ్ళీ ఆ ఎల్ఈడి స్ట్రిప్స్ కూడా, ఆర్జీబీ ఎల్ఈడి ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ అవి కూడా చాలా అట్రాక్టివ్ ఉన్నాయి. స్పీకర్స్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్, అవుట్పుట్, క్లారిటీ ఎవ్రీథింగ్ బాగుంది. బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంది, 75% వాల్యూమ్లో మీకు అరౌండ్ 10 అవర్స్ ప్లే చేస్తుంది. మళ్ళీ ఛార్జింగ్ కూడా 3 అవర్స్లో మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతాయి. ఎవ్రీథింగ్ బాగుందండి. నాకు ఒకటే దాంట్లో ఏం నచ్చలేదంటే దాని ప్రైస్, ఓవర్ ప్రైజ్డ్ అనిపించింది. కొంచెం ప్రైస్ కాంపిటేటివ్ పెట్టి అంటే కొంచెం రీజనబుల్గా ఇంకొంచెం తక్కువ ఉండి ఉంటే ప్రైస్ చాలా బాగుండేది. క్వాలిటీలో ఎలాంటి అది ప్రాబ్లం లేదు, ప్రైజే ఇంకా రీజనబుల్, అంటే వాళ్ళు తగ్గిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, అట్లనే దాని పక్కనున్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి వేరే ప్రోడక్ట్ తోటి ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్.